ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేయభిలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పెద్ద ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది మిత్రులు, అక్క చెల్లెళ్ళు, గురువుగారు, మేము త్వరగా ధనవంతులు కావాలి, మా ఇంట్లో ఏ పటాలు పెట్టుకుంటే, ఎటువంటి బొమ్మలు పెట్టుకుంటే మాకు ధనం వస్తుంది, ధనాకర్షణ కలుగుతుంది, వాటి గురించి చెప్పండి, మేము చాలా ఇబ్బంది పడుతున్నాము అని మెయిల్స్లోనూ కామెంట్స్లో అడగటం జరిగింది. ఇవాళ మీ అందరి కోసం, త్వరగా ధనవంతులు అవ్వాలనుకుంటున్న వారి కోసం, మీ సమస్యలన్నింటి నుంచి, అంటే ఏదైతే సమస్యలు అనుకుంటున్నారో వాటి అన్నిటి నుంచి విముక్తి పొందాలనుకుంటున్నా, మీ జీవితంలో సుఖంగా సంతోషంగా గడపాలనుకుంటున్నా, మీ ఇంట్లో ఈ ఆరు వస్తువుల్లో ఏదో ఒక వస్తువుని తప్పకుండా ఇంట్లో పెట్టుకోండి. మనకి పురాతన కాలం నుంచి సనాతన ధర్మంలో, తంత్రశాస్త్రంలో చాలా చాలా పదార్థాలు, వాటి గురించి వివరణ ఉంది. మనం తక్కువ ఖర్చుతో మనం కొన్ని పదార్థాలు, మనకి అందుబాటులో ఉండే పదార్థాలని పెట్టుకోవడం వల్ల, అంటే మన ఇంట్లో పెట్టుకోవడం వల్ల, ఆ వస్తువులు మనకి లక్ష్మీ ప్రసన్నత కలగజేస్తాయి. మీ డబ్బు రాబడి రోజురోజుకి పెరిగే విధంగా మీకు ప్రేరణ కలుగుతుంది. అందులో మనందరం కూడా కొన్ని భయాలు ఉంటాయి, అంటే ఏమవుతుందో అన్న భయం. ఆ భయాలు వదిలేసి వీటిని పెట్టుకుని చూడండి, ఖచ్చితంగా 100%కు 100% ఫలితం ఉంటుంది. మెల్లమెల్లగా, ఒకేసారి కాదు, మెల్లమెల్లగా మీకు మార్పు కనిపిస్తుంది. అంత అద్భుతమైన శక్తి కలిగిన పదార్థాలు. ఏ ఆ పదార్థం ఏంటి, ఆ పటాలు ఏంటి, ఎలా పెట్టుకోవాలి, ఏ విధంగా పెట్టుకోవాలి మీకు నేను తెలియచేస్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు, సబ్స్క్రైబ్ చేయకుండా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మీకు నచ్చితే 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే చాలా రకాల సమస్యల గురించి అడుగుతూ ఉన్నారు. మన వీడియోస్లో ఉన్నాయి, ఛానల్స్లో, మన ఛానల్ వీడియోలో ఉన్నాయి, ప్లేలిస్ట్లో ఉన్నాయి. మీరు ఏది ఆచరించగలిగితే అది ప్రయత్నించండి. మొట్టమొదటిగా ఈ ఉపాయంలో, ధనప్రాప్తి కోసం ధనం కావాలి అనుకునేవారు ఖచ్చితంగా ఆంజనేయ స్వామిని ఆరాధించాలి. ఆశ్చర్యంగా అనిపించవచ్చు, మీరు చూస్తున్నారు కదా ఆంజనేయ స్వామి. మీరు పటం కావచ్చు, మనం ఇలా పంచముఖ ఆంజనేయ స్వామిని ఇంటి బయట గుమ్మం పక్కన, అంటే గుమ్మం అటుపక్క లెఫ్ట్ కానీ రైట్ కానీ పెడుతూ ఉంటాం. అలాగే చాలామంది స్వామిని ఆరాధిస్తూ ఉంటారు, విగ్రహ రూపంలోనూ పటం రూపంలో ఆరాధిస్తూ ఉంటారు. ఖచ్చితంగా ధనప్రాప్తి కావాలి అనుకునేవారు మీ ఇంటిలో ఆంజనేయ స్వామిని ఆరాధించాలి. అలాగే మీరు పశ్చిమ దిశలో, అంటే మీ ఇంటి పడమర గోడకి లేదా దక్షిణ దిక్కులో అయినా సరే, ఆంజనేయ స్వామి సంజీవని పర్వతం ఎత్తుకుని వెళ్తున్న పటాన్ని గోడకి పెట్టండి. అది సంస్థలో కావచ్చు, ఫ్యాక్టరీలో కావచ్చు, షాప్లో కావచ్చు, దక్షిణ దిక్కులో కానీ లేకపోతే పడమర దిక్కులో, పశ్చిమ దిశలో కానీ మీరు గనక స్వామివారు సంజీవని పర్వతం ఎత్తుకుని వెళ్తున్న పటాన్ని కనుక మీరు పెట్టినట్లయితే ఖచ్చితంగా మీకు ధనప్రాప్తి కలుగుతుంది, 100% జరుగు తీరుతుంది. చెక్ చేసుకోండి, 100%. అలాగే రెండవది, మీరు త్వరగా, అతి త్వరగా ధనవంతులు కావాలనుకుంటున్నారు. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఇలా పంచముఖ ఆంజనేయ స్వామిని రెగ్యులర్గా పూజించండి. ప్రతిమనైనా లేదా పటాన్నైనా సరే మీరు ఇంట్లో పెట్టుకొని పూజించండి. మనం బయట పెడుతూ ఉంటాం, పూజించడం వల్ల త్వరగా ధనాన్ని సంపాదించే మార్గాలు తెలుస్తాయి, ధనవంతులు అవుతారు. మూడవది, మనం లక్ష్మీ ప్రాప్తి కోసం మీ ఇంట్లో ఖచ్చితంగా వాస్తు పురుషుడు ఫోటో పెట్టుకోవచ్చు. చాలామంది పూజిస్తూ ఉంటారు, వాస్తు బాగోకపోయినా మీ పూజామందిరంలో ఈశాన్య దిక్కున వాస్తు పురుషుడు మీకు చూపించడానికి దగ్గర అందుబాటులో లేదు, అందుకనే చెప్తున్నాను. వాస్తు పురుషుడు పటాలు దొరుకుతుంటాయి, చిన్నదైనా సరే మీరు తప్పకుండా పెట్టుకోండి, చాలా శుభదాయకం. ఇంటిలో డబ్బు నిరంతరం వస్తూనే ఉంటుంది, డబ్బు నిలబడుతుంది, వాస్తు దోషాలు ఉంటే తొలగిపోతాయి. ప్రతిరోజు కూడా మీరు నిత్య పూజ చేసుకున్నప్పుడు, మీరు ఇంటి నుంచి బయటికి వెళ్తున్నప్పుడు ఓం వాస్తు పురుషాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు అనుకుని వెళ్ళండి. పనులు, ఆ ఇంటి నుంచి వెళ్ళే ప్రతి పని కూడా దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. ఈ మంత్రాన్ని నేను వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను,
ఓం వాస్తు పురుషాయ నమః. మీరు పటం పెట్టుకోవచ్చు, విగ్రహం కూడా పెట్టుకోవచ్చు, చిన్న చిన్న స్టిక్కర్స్ కూడా పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. అలాగే ఖచ్చితంగా నాలుగోది అష్టలక్ష్మీ మహాయంత్రం. కానీ ఇలా నేను చిన్నది చూపిస్తున్నాను, మనం చాలామంది పాకెట్లో పెట్టుకుంటూ ఉంటారు. మీ ఇంటిలో ఖచ్చితంగా లక్ష్మీ యంత్రం, అష్టలక్ష్మీ యంత్రం ఇలా పటంతో పాటు ఉన్నదైనా సరే మీరు పెట్టుకోవచ్చు. చాలామంది తంత్రంలో కుంభం పైన కూడా పెడుతూ ఉంటారు, లక్ష్మీదేవి యొక్క మామూలుగా గజలక్ష్మిని పెడుతూ ఉంటారు. కొంతమంది అష్టలక్ష్మి యంత్రంతో పాటు లక్ష్మీదేవి పటాన్ని కూడా గుమ్మం పైన పెడుతూ ఉంటారు. మనం ఇంటి లోపల పూజా మందిరంలో పూజా గదిలో అష్టలక్ష్మి యంత్రాన్ని పెట్టి పూజించడం వల్ల ధనం నిరంతరం వస్తూ ఉంటుంది. ఎన్ని అడ్డంకులు ఉన్నప్పటికీ కూడా తన రాబడి వస్తూ ఉంటుంది. ఐదవది చాలా తేలికైంది, మన పూర్వీకులు దీన్ని రెగ్యులర్గా చేసేవారు, సామాన్యమైన వాళ్ళు కూడా చేసేవారు. మీ ఇంటిలో ఉత్తర దిక్కున కూజ అంటే నీళ్లు పోసే కూజ ఉంటుంది, మట్టి కూజ, మట్టితో చేసిన కూజ. ఇప్పుడు మనం ఫ్యాన్సీగా కూడా చిన్న చిన్నవి దొరుకుతూ ఉంటాయి, అలాంటి కూజ అయినా తీసుకొని దానిలో నీరు నింపేసి మీరు ఉత్తర దిక్కున మీ ఇంటిలో ఉత్తర వైపున పెట్టి ఉంచండి. అది ఖాళీ అవ్వకూడదు, ఎప్పుడు నీళ్లు ఉండాలి దాంట్లో. ఈ విధంగా పెట్టడం వల్ల మీకు కుబేరుడు బలపడతాడు, నిరంతరము ధనం వచ్చే మార్గాలు మీకు తెలుస్తూనే ఉంటాయి, ధనం వస్తూనే ఉంటుంది. కూజ పాత రోజుల్లో కంపల్సరిగా వాడేవారు, ఇప్పుడంటే మనం వాడటం లేదు. ఉత్తర దిక్కును పెట్టుకోవాలి, మీ ఇంట్లో ఏ గదులైనా పెట్టుకోవచ్చు. అలాగే ఆరవది, మీ ఇంట్లో ఎప్పుడూ కూడా అంటే విశేషమైన ధన సంపద కలగాలి అనుకునేవారు తెల్ల జిల్లేడుతో చేసిన గణపతి. ఇది తెల్ల జిల్లేడుతో చేసిన గణపతి చెక్కించాను. తెల్ల జిల్లేడు చెట్టు 12 సంవత్సరాల వయసు దాటిన తర్వాత సహజంగా రూట్లోనే గణపతి స్వరూపం వస్తుంది. నేను అంతకుముందు వీడియోలో మన ఛానల్లో చాలా ఉన్నాయి, ఎందుకంటే నేను చాలా సంగ్రహించాను ఒకప్పుడు. దీన్ని నేను పెద్ద రూట్ నుంచి చెక్కించాను. మొదటి నుంచి నేను దీనికి సింధూరాన్ని అప్లై చేయడం జరిగింది. ఎవరింట్లో అయినా సరే తెల్ల జిల్లేడు కర్రతో కానీ మొదలు యొక్క రూట్తో కానీ గణపతి బొమ్మను చెక్కించుకొని మీరు ఇంట్లో పెట్టి పూజించడం వల్ల మీరు ధనవంతులు అవ్వడాన్ని ఎవ్వరూ ఆపలేరు, ధనం నిరంతరం వస్తూనే ఉంటుంది. మేము పెట్టుకున్న వాటి రావడం లేదనే వారు ఉంటారు, అది ఒరిజినల్ అయితే మీరు వద్దన్నా వస్తుంది, డూప్లికేట్ అయితే రమ్మన్నా రాదు, ఎంత ప్రయత్నించినా రాదు. కాబట్టి మీరు ప్రయత్నపూర్వకంగా చేయండి. అది కూడా ఆదివారం అమావాస్య కానీ రవి పుష్మి నక్షత్రం కానీ విధి విధానంగా సేకరించి ఆ వేరుతో చేయించుకోవడం వల్ల విశేషమైన శక్తి కలుగుతుంది. చాలామంది తెలియదు. మీరు ఇంటిలో పెట్టి పూజిస్తే చాలు, ఖచ్చితంగా ధనవంతులు అయి తీరుతారు. అలాగే ఇందులో ఇప్పుడు నేను చెప్పాను 6 వస్తువులు చెప్పాను, ఇందులో ఏదో ఒక వస్తువుని తప్పకుండా మీ ఇంట్లో పెట్టుకోండి, ఖచ్చితంగా ధన రాబడి రోజు రోజుకి పెరుగుతుంది, ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు. చాలా తేలికైంది. ఇది 20 రూపాయలు ఉంటుంది లామినేషన్ చేస్తే. ఇందులో మామూలుగా అమ్ముతూ ఉంటారు ఇవన్నీ. ప్రయత్నపూర్వకంగా చేయండి, పెద్ద ఖర్చు కాదు, ఫలితం 100%కు 100% వచ్చి తీరుతుంది. ఈ తంత్రంలో చాలా గొప్పగా చెప్పడం జరిగింది. మీరు ప్రయత్నపూర్వకంగా చేయండి, ఫలితాన్ని పొందండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది. ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. మీరు ఆ పదార్థము సమయం మీకు వీలైతే చేయండి, అవకాశం లేని వారు ప్రయత్నం చేయవద్దు. అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను, యూట్యూబ్ ఛానల్ లింక్స్, వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. అందులో కూడా వీడియోలు షేర్ చేస్తూ ఉన్నాను. అలాగే ఫేస్బుక్ లింక్ కూడా మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఎవరికైతే వీడియోస్ రావడం లేదో అంటే సబ్స్క్రైబ్ చేశామండి నోటిఫికేషన్స్ రావడం లేదు, ఫేస్బుక్లో కూడా ఉన్నాము అనుకునే వారికి ఖచ్చితంగా ప్రతిరోజు చేసే వీడియోని ఫేస్బుక్లో షేర్ చేస్తూ ఉంటాను. మీకు ఇందులో రాకపోయినా అందులో చూడడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించండి, నేను అక్సెప్ట్ చేస్తాను. అలాగే ఏ ఉపాయం చేసినా పరిపూర్ణమైన నమ్మకం విశ్వాసంతో ప్రయత్నించేయండి, ఖచ్చితమైన ఫలితం లభిస్తుంది. నమ్మకం లేనివారు, విశ్వాసం లేనివారు
పొరపాటును దేన్ని కూడా ప్రయత్నం చేయమాకండి. ఫలితం కంటే మానసిక ఆవేదన ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నమ్మకంతో ప్రయత్నించండి. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.